హాయ్ ఫ్రెండ్స్, స్వీటీ వాళ్ళకి స్వాగతం. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా రెసిపీ ఏంటంటే చికెన్ వడ. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి అయితే నేను గ్రీన్ చట్నీ తీసుకున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే 1/4 కిలో చికెన్ కైమా బోన్లెస్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకున్నానండి. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సగం స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. సగం స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక స్పూను కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. దీంట్లో తర్వాత నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూను వేసుకుంటున్నానండి. దీంట్లో కార్న్ ఫ్లవర్లు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. దీంట్లో శనగపిండి 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకుంటేనే బాగా ఉంటుంది, అంతా పడుతుంది కదా చికెన్కి. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్తోనే కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే 1 స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. పాన్ బాగా హీట్ ఎక్కాక ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. మీకు వడ వేస్తే మునిగే అంత ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చూసుకుందాం. హీట్ ఎక్కితేనే వడ వేసుకోవాలి, లేకుంటే వేయొద్దండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ వేసుకోండి, లేకపోతే మాడిపోతుంది వడ, లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. వడ బాగా రౌండ్గా గుండ్రూట్గా వచ్చేటట్టు వేసుకోండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇదైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. బాగా వేగినట్లయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే బాగా వేగింది అనిపిస్తుందండి, నేను తీసేస్తున్నాను ప్లేట్లోకి. మరీ మార్చొద్దు, చేదొస్తుంది. ఈ వడ అయితే మా హస్బెండ్ చాలా బాగా తింటాడండి, దానికి చాలా ఇష్టం. నేనైతే దీంట్లో గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోబోతున్నాను. 1/6 పచ్చిమిర్చి వేసానండి. 1 నిమ్మకాయ రసం, 1 నిమ్మకాయ పిండుకుందాము.
రసం చేసుకొని మిక్సీలో బాగా మెత్తగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకోండి. ఇంకేముందండి, రెడీ అయిపోయింది టేస్టీ చికెన్ వడ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.